వెల్కమ్ బ్యాక్. కేంద్రంలో ప్రభుత్వాలు మారితే రాష్ట్రాల తలరాతలు మారిపోతాయి అంటే దాన్ని రాజకీయం అనాలా లేక అవకాశవాదం అనాలా? మన దేశంలో పార్లమెంటు చెప్పిన దానికి గౌరవం ఉండదా? అలా అయితే మన దేశంలో దేనిని గౌరవిస్తారు? ప్రజలు వేసే ఓట్లు కావాలి, కానీ కేంద్ర పాలకులు వాళ్ల పాటలు అక్కర్లేదు. పార్టీలు తమ ప్రయోజనాల కోసం ప్రజలకు అన్యాయం చేస్తాయా? కేంద్ర ప్రభుత్వ పాలకులు అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలి. సమాఖ్య స్ఫూర్తిని పాటించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా పన్నులు తీసుకెళ్తూ వాటిలో కేటాయింపులు తక్కువగా ఉంటున్నా ఎప్పుడూ తెలుగు ప్రజలు ప్రశ్నించలేదు. ఆ నిధుల్ని ఉత్తరాది రాష్ట్రాలకు అప్పనంగా కట్టబెడుతున్నా కేంద్రాన్ని ఇదెక్కడి అన్యాయమని నిలదీయలేదు. కేంద్ర ఖజానాకు ఎక్కువ పన్నులు కట్టే రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలే టాప్ ప్లేస్ లో ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రానికి భారీగా పన్నుల ఆదాయం వెళుతుంది, కానీ ఉత్తరాది రాష్ట్రాల నుంచి చాలా తక్కువ ఆదాయం వస్తోంది. కేంద్రం కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు తక్కువ, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా కేటాయింపులు చేస్తోంది. ఏపీ తెలంగాణల నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్లే ప్రతి రూపాయిలో వెనక్కొచ్చేది 60 పైసలే. అదే ఉత్తరాదిన యూపీ నుంచి కేంద్రానికి వెళ్లే ప్రతి రూపాయికి 2.5 రూపాయలు ఆయా రాష్ట్రాలకు నిధుల రూపంలో వస్తోంది. ఇంత అంతరం ఉన్నా అది సమాఖ్య స్ఫూర్తి కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు దానిపై నోరెత్తడం లేదు. కానీ ఏపీ తెలంగాణలకు కేంద్రం విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా పన్నుల దోపిడీ మాత్రం కొనసాగిస్తామంటే అది ఏమాత్రం సబబు కాదు. పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు, దాన్నెవ్వరూ కాదనలేరు, కానీ పాలకులకు ఉండకూడదు. వాళ్లు చట్ట ప్రకారమే పాలించాలి, అంతే తప్ప తమకు పొలిటికల్ గా వయబుల్ కాకపోతే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదు. ఏపీకి హోదా సాధ్యమా కాదా అన్నది ప్రధానం కాదు, ఏపీ ఆర్థిక పరిస్థితిని, ఏపీ ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప అది తమ పార్టీ నిర్ణయం కాదు కాబట్టి అమలు చేయాల్సిన బాధ్యత తమకు లేదని చెప్పడం తగదు. ప్రజలకు మీరు జవాబుదారుగా వ్యవహరించండి, దేశానికి జవాబుదారుగా వ్యవహరించండి. దేశ అభివృద్ధిలో, పురోగతిలో, మన భారతదేశ అభివృద్ధిలో ఈ రెండు రాష్ట్ర అభివృద్ధి కూడా భాగమని మీరు గుర్తించి వ్యవహరించినప్పుడే ఈ ప్రజలకు ప్రజాసం పైన గౌరవం పెరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు స్పష్టమైన హామీ ఇచ్చి ఉన్నారు, తాము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కల్పిస్తామని, ఇతర హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నటువంటి హామీ ఇచ్చినారు కాబట్టి రాహుల్ గాంధీ మరి అంత అనుభవం లేకపోయినా అంత హామీ ఇచ్చినప్పుడు ఇది ఇంత అనుభవం ఉన్నాము. నేను 12 ఏళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా, తర్వాత 4.5 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ ఈ రకంగా కుంటి సాకులు చెప్పి తెలుగు ప్రజల పట్ల నిర్లక్ష్యం చేయడాన్ని ఎంత మాత్రం అహించారు, ప్రజలు ఆగ్రహానికి గురికాక తప్పదు. ఆంధ్రప్రదేశ్ అనగానే ఒకప్పుడు అన్నపూర్ణగా కోట్లాది మందికి పట్టెడన్నం పెట్టే భాగ్యసీమ గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనగానే అటు రాజకీయ నాయకుల నుంచి ఇటు సామాన్యుల వరకు అందరికీ మెదులుతున్న అంశం ఒక్కటే, అదే ప్రత్యేక హోదా. విభజన తర్వాత 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు అంధకారంగా మారింది. అలాంటి ప్రజలకు ఆనాడు ఆశాదీపంలా కనిపించిన ఒకే ఒక అంశం ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ ఏపీ ప్రజల భవిష్యత్తు. అలాంటి హోదా రాక, కనీసం కేంద్రం నుంచి సాయం లేక ఏపీ ప్రజలు 4 ఏళ్లుగా నరకం చూస్తుంటే అప్పుడు ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న పాలకులు ఎప్పటికప్పుడు ప్రజల్ని మభ్యపెడుతూ మోసగిస్తూనే వచ్చారు తప్ప ఏ ఒక్కరూ జనం గోడు పట్టించుకోలేదు. ఏపీకి ఏమైనా ఇవ్వాల్సి వస్తే ఏదో తమ జేబుల్లో డబ్బులు ఇవ్వాల్సి వచ్చినట్లు భావిస్తున్నారు. కనీసం విభజన చట్టాన్ని కూడా గౌరవించలేదు. ఆఖరికి ఆకలితో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు కూడా తుడిచే ప్రయత్నం చెయ్యలేదు. ఏపీ కూడా మన దేశంలో అంతర్భాగమే, మిగిలిన రాష్ట్రాలకున్న హక్కులు ఏపీకి ఉంటాయి. ఏపీ అభివృద్ధి చెందితే ఆ సంపదంతా పాకిస్తాన్ లోకి వెళ్లిపోతుందన్నట్లు తాత్సారం చేస్తూ వస్తున్నారు. విభజన హామీల అంశంలో ఒక్క ఏపీనే కాదు తెలంగాణకు కూడా అన్యాయమే చేశారు. ఏపీ విషయంలో ఒక్క ప్రత్యేక హోదాయే కాదు, విశాఖ రైల్వే జోన్ సహా చాలా అంశాల్లో రవ్వంత సాయం కూడా చేయడం లేదు. ఐఐటి లాంటి విద్యాసంస్థలకు కేంద్రమే పూర్తి స్థాయిలో నిధులివ్వాలని చట్టం చెబుతోంటే తాడేపల్లిగూడెం ఐఐటి నిర్మాణానికి అవసరమైతే బ్యాంకుల చుట్టూ అప్పు తెచ్చుకోవాలని ఏపీకి ఉచిత సలహా ఇస్తున్నారు కేంద్ర పాలకులు. ఇలా అయితే ఏపీ ఎప్పటికి అభివృద్ధి చెందుతుంది? ఆంధ్రుల కష్టం ఎలా తీరుతుంది? విభజన చట్టంలో ఏపీకిచ్చిన 19 హామీలను అటకెక్కిచ్చేసింది. తెలంగాణ విషయంలోనూ ఇలాగే మొండి చేయి చూపిస్తోంది. ఖాజీపేటలో నిర్మించాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలోనూ ఇదే మాట దాటేస్తోంది. తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం వయబుల్ కాదుంటోంది. బైఆర్ఎం స్టీల్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ విస్తరణ విషయంలోనూ ఇదే మార్గాన్ని అనుసరిస్తోంది.
ఆఖరికి తెలంగాణ కోర్టు నిర్మాణంలో కూడా ఇదే వైఖరి అనుసరిస్తూ తెలుగు ప్రజల కన్నీరుకు కారణమవుతోంది. అంటే ఆనాడు విభజన సమయంలో ఓట్ల కోసం నాడు అండగా నిలిచారే తప్ప ఏపీ మీద ప్రేమ కాదన్నది అర్థమవుతోంది. ఇప్పుడు అధికారం చేతిలోకి రావడంతో వాళ్లే నేడు అడ్డుపడుతున్నారు. కానీ పాలకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, కేంద్రంలో ప్రభుత్వాలు మారచ్చు, వారి విధానాలు మారచ్చు, కానీ దేశంలో ప్రజలు శాశ్వతంగా ఉంటారు, వారి ఓట్లు శాశ్వతంగా ఉంటాయి. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు అడుగులేస్తే భవిష్యత్తులో ప్రజలు కూడా తమ ప్రయోజనాల మేరకే నిర్ణయం తీసుకుంటారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.